టెన్త్ పాస్ అయ్యావా ఎందుకంటే రవి అయితే టాపరు ఆబ్వియస్ గా పాస్ అవుతాడు. చాలా మంది అడిగారు కార్తిక్ పాస్ అవుతాడు. ఒరే ఆ రఘు చూపెట్టిర్రా. అవును అయితే కొన్ని మార్క్స్ వచ్చినాయి సార్ ఓకే. అవును ఒకటి ఎందుకు చూపెట్టలేదు రా నువ్వు పాస్ అయ్యావు పాస్ అయ్యావా లేదా ఇంతకి అదేదో మాకు ఒక బ్రేక్ ఆ లేకపోతే అప్పుడు బాహుబలిలో కట్టప్ప బాహుబలి ఎందుకు చంపాడు అంత బ్రేక్ లేక మీ సిరీస్ లో అసలు కార్తిక్ కూడా పాస్ అయ్యా అడిగా. అవునవును ఎందుకంటే సిరీస్ క్లోజ్ చేయడం కూడా ఒకటి ఒకటి రెండు రెండు అంటూ రఘు నడుచుకుంటే వెళ్తారు చూపిస్తారు తప్ప పక్కన కార్తీక్ ఉంటాడు. స్కూల్లో రఘు ఎక్కడ కనిపించినా పక్కన కార్తీక్ ఉంటాడు. మరి కాలేజీలో కార్తీక్ ఉంటాడా? సిరీస్ మొత్తం చూసిన తర్వాత ప్రీమియర్ షో చూసిన తర్వాత నన్ను నేనే అనుకున్నా అరే సార్ సాయి నువ్వు నీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయా అసలు పాస్ అయినవారా నన్ను నేనే క్వశ్చన్ చేసుకున్నా. మేబీ చూడాలి సీజన్ టూలో ఏమవుతుందో. ఓకే ఇంకా తెలీదు సీజన్ టూలో ఏమవుతుందో ఏం తెలియదు తెలుసు అంతే. మా డైరెక్టర్కే తెలియదు ఇంకా. ఓకే మా డైరెక్టర్ స్క్రిప్ట్ రాసి చేశాడు ఆయననే రైటర్ అనమాట. ఓకే అసలు నెక్స్ట్ లెవెల్ రాసిన డైలాగ్స్ కానీ అవునవును ఆ సీన్స్ కానీ అందరు రిలేట్ అయిపోతున్నారు కదా. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి ఇంకా? ఫ్యూచర్ ప్రాజెక్ట్సా చెప్తా అప్కమింగ్ అంటే ఇన్స్టాలోనే రివీల్ చేయాలా ఏబిఎన్లో రివీల్ చేయకూడదా? నేను ఈ సిరీస్ కూడా ఎవరు చెప్పలేదు. అవునవును మా మదర్ చెప్పిన నెక్స్ట్ రివీల్ చేసిన వాడేందంటే ఇన్స్టాగ్రామ్లో లైవ్ పెట్టి అందరికి చెప్పేసిన అంటే అది సిరీస్ అయిపోయిన తర్వాత మీ అందరికి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి ఒక రెండు నెలల తర్వాత చెప్తా అని మా అమ్మకి తర్వాత చెప్పింది ఇన్స్టాగ్రామ్ వాళ్ళకి. ఓకే వాళ్ళందరూ చెప్పినాక మా ఫాదర్కి మా ఇంట్లో వాళ్ళకి చెప్పారు. ఓకే మీ ఫాదర్ చూడగానే ఏమన్నారు ఫస్ట్? మరి మా డాడీ చేసిండు విడ్డా ఒక్కటే అన్నాడు నాతో ఊర్లో మాట్లాడని వాళ్ళు కూడా వచ్చి నాతో మాట్లాడుతుర్రా అన్ని వాళ్ళు అయిందిరా చాలా మంది అడుగుతుర్రా నన్ను కొంచెం మెచ్చుకున్నాడు మా డాడీ చూసి కూడా సేమ్ నీ క్యారెక్టర్ అనుకుంటా సేమ్ ఇంటికాడ స్కూల్ ఎట్లయితే సేమ్ అదే క్యారెక్టర్ అంటే సిరీస్ ఆడిషన్కి వెళ్ళినప్పుడు స్క్రిప్ట్ చెప్పారని అనిపించిందా ఇది నా క్యారెక్టర్ మంచిది దొరికింది అని? ఎందుకు అనుకోలే నాకు ఆ స్క్రిప్ట్ కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను అనుకున్నా నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుండ నేను ఇంకొక మాట చెప్తున్నా అన్ని ఇట్లా ఉంటుంది అన్న ఓకే అన్ని ఇట్లా అంటారు ఇట్లా అంటారు ఇట్లా అంటారు అని ఆయన చెప్తున్న నా కన్వీలో నేను కూడా చెప్పేసిన ఎందుకంటే అది యాక్చువల్ నాకు అయిన క్యారెక్టర్ నా రియల్ లైఫ్లో ఉన్న క్యారెక్టర్ నేను ఎన్ని సంవత్సరాలు అనుకుని ఇట్లాంటి క్యారెక్టర్ పడాలే 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 ఓకే దేవుడా ఇచ్చాడు దేవుడు ఛాన్స్ ఇచ్చాడు అనుకున్నా ఓకే పక్కా పడిపోయేది ఇట్లా ఓకే.